Subscribe to our channel and press the bell icon for the latest updates. తండ్రి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న చెర్రీ. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి తేజ్ ఐ లవ్ యూ ప్రీలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ కెఎస్ రామారావు నిర్మాతగా ఒక సినిమా ఉంటుందని చెప్పాడు. గతంలో చిరంజీవికి అనేక సినిమాలు సూపర్ హిట్స్గా అందించారు నిర్మాత కెఎస్ రామారావు. కానీ వారి కాంబోలో వచ్చిన స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అవడంతో ఆ కాంబోకి బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళకి తన కొడుకు హీరోగా కెఎస్ రామారావు నిర్మాతగా ఒక సినిమా ఉండబోతుందంటూ పక్కాగా చెప్పారు. మరి చిరంజీవి అలా వారి కాంబోని సెట్ చేశాడో లేదో. ఇలా రామ్ చరణ్ కెఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి సూపర్ హిట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్ని రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి. విజయ్ బాపినేడు డైరెక్షన్లో 1990లో చిరంజీవి హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ చిరు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం. అయితే రామ్ చరణ్ రచ్చ చేసిన టైంలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాని రీమేక్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు ఫిల్మ్ సర్కిల్స్లో చిక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ విషయమై ఎక్కడా మెగా ఫ్యామిలీ నోరు విప్పి ఖండించనూ లేదు, అలాగని ఆ రీమేక్ ఉంటుందని చెప్పనూ లేదు. కానీ కొన్నాళ్ళుగా ఈ గ్యాంగ్ లీడర్ రీమేక్ అనేది మరుగున పడింది. మళ్ళీ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో రామ్ చరణ్ గ్యాంగ్ లీడర్ రీమేక్ న్యూస్ బాగా హెల్త్ అయ్యింది. అయితే చిరంజీవి పక్కా స్కెచ్తోనే ఆ హింట్ ఇచ్చాడని, కెఎస్ రామారావు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా గ్యాంగ్ లీడర్ గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందని, ఈ సినిమాని డైరెక్ట్ చేసే వ్యక్తిని మాత్రం ఇంకా సెలెక్ట్ చేయకపోవడం వల్లే అధికారిక న్యూస్ ఇవ్వలేదట. అయితే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని నిర్ణయాన్ని మెగాస్టార్ చిరు నిర్మాతకు వదిలేశారని టాక్ వినబడుతుంది. అందుకే పక్కాగా తేజ్ ఐ లవ్ యూ స్టేజ్ మీద చిరంజీవి అంత కాన్ఫిడెంట్గా చెర్రీ కెఎస్ రామారావు సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చాడని అంటున్నారు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.